కావలిపట్టణం వెంగళరావు నగర్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహం పక్కనే పార్కింగ్ చేసిన కారు దగ్ధమైంది. ఆదివారం రాత్రి ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. మంటలు ఎగిసి పైన విద్యుత్ తీగులకు రాచుకున్నాయి. దీంతో విద్యుత్ను నిలుపుదల చేశారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సంఘటన ప్రాంతానికి హుటాహుటిన వచ్చిన ఫైర్ ఇంజన్ మంటలను పూర్తిగా అదుపు చేసింది. సుమారు 7 లక్షల రూపాయల కారు పూర్తిగా కాలిపోయింది. ఈ కారు జలదంకి మండలం జమ్మలపాలానికి చెందిన మాబాష అనే వ్యక్తిదిగా గుర్తించారు. మాబాష కుటుంబ సభ్యులతో ఓ వివాహ రిసెప్షన్కు హాజరయ్యేందుకు కారులో వచ్చారు. పార్కింగ్ చేసి వెళ్లగా ఈలోపే కారులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఈ కార్లు తీసుకుంటే మేలు కదా. ఎవడో మనకేం తెలుసా, కార్ ఇది బ్యాటరీది కదా. ఆ డబ్బా నీళ్ళు పోయి కాదు, ఆ కార్లు తీసుకోవటం బేలేవు కదా. పెట్రోల్ బండి దాకా పెట్రోల్ బండి పెట్రోల్ డీజిల్ పెట్రోల్. షార్ట్ సర్క్యూట్ అసలు ఏం దేని తగిలింది ఇది. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి